హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యామిని వెలినేని ఇట్స్ అవర్ ఆల్ ఇన్ వన్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ కరివేపాకు పొడిని పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను బాగా ముదిరిపోయినటువంటి ఒక పెద్ద కొమ్మ కరివేపాకునైతే తీసుకున్నాను లేత కరివేపాకుని ఈ కారం పొడికి ఉపయోగించకూడదండి ముదురు కరివేపాకు అయితేనే కారొడి బాగా వస్తుంది ఇక్కడ ఈ క ఈ కరివేపాకు లేతగా ఉంది కాబట్టి నేను దీనిని తీసుకోవటం లేదు ఇప్పుడు ఈ కరివేపాకుని శుభ్రంగా నీళ్ళతో రెండుసార్లు కడుక్కున్న తర్వాత ఒక పొడి క్లాత్ మీద ఫ్యాన్ గాలి కింద పలచగా ఆరబెట్టుకోవాలి పూర్తిగా తడి మొత్తం పోవాలి ఈ కారపొడిని తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలు ఒక పెద్ద బౌలు కరివేపాకు ఇరవై ఎండుమిరపకాయలు మూడు స్పూన్ల పచ్చిపప్పు మూడు స్పూన్ల మినప్పప్పు మూడు స్పూన్లు ధనియాలు అలాగే వీటిలో సగభాగం అయినటువంటి ఒకటిన్నర స్పూను జీలకర్ర పది వెల్లులు రెబ్బలు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇక్కడ ఒక ఐదు స్పూన్ల అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిపప్పు మినపప్పును వేసుకొని వేపించుకుంటున్నాను ఇవి వేగుతూ ఉంటే ఒక మంచి సువాసన వస్తుంది ఇలా వీటిని ఒక వన్ మినిట్ వేగిన తర్వాత ధనియాలు జీలకర్రను కూడా వేసుకుందాము ఇవి కూడా మరొక నిమిషం వేగిన తర్వాత ఎండుమిరపకాయలను వేసి మరి కొంచెం సేపు వేపించుకోవాలి ఎండుమిరపకాయలు మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకునండి మిరపకాయలు మాడిపోతే కనుక కారపొడి చేదుగా వస్తుంది అందుకని జాగ్రత్తగా వేపుకోండి ఇప్పుడు చిన్నులపాయలని చింతపండును కూడా యాడ్ చేసుకొని మరొక నిమిషం లేదా రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ పప్పులు మొత్తాన్ని బాగా చల్లార పెట్టుకోవాలి ఇక్కడ నేను అదే బాండీలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కరివేపాకును కూడా వేసుకొని బాగా వేపించుకుంటున్నాను ఆయిల్ మరీ ఎక్కువగా వేసుకోకండి ఆయిల్ ఎక్కువైతే పొడి ముద్దల్లే అయిపోతుంది మనలో చాలామంది ఈ కరివేపాకుని కేవలం కూరకు సువాసనకు మాత్రమే ఉపయోగిస్తాం కానీ మనం భోజనం చేసేటప్పుడు ఆ కరివేపాకుని తీసి పక్కన పడేస్తాం కానీ ఈ కరివేపాకుని ప్రతిరోజు మనం తీసుకోవటం వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే మొదటగా ఇది మన రక్తంలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడమే కాకుండా బ్లడ్ వెజల్స్లో ఉన్నటువంటి బ్లాకేజెస్ను కూడా కరిగిస్తుంది ఇంకా హెయిర్ ఫాల్కు బాగా పనిచేస్తుంది అలాగే గ్రే హెయిర్ త్వరగా రాకుండా కంట్రోల్ చేస్తుంది కరివేపాకు బాగా వేగిపోయిందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఈ పప్పులన్నీ బాగా చల్లారిపోయాయండి వీటిని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాము ఇక్కడ నేను రెండు స్పూన్ల సాల్ట్ని అయితే వేసుకున్నాను ఇప్పుడు కరివేపాకుని వేసి దీనిని కూడా మెత్తని పౌడర్ లాగా మిక్సీ చేసుకుందాము ఒక్కొక్కసారి క్వాంటిటీ ఎక్కువ అయితే బాగా గ్రైండ్ అవ్వకపోవచ్చండి అందుకని బెస్ట్ ఆప్షన్ రెండుసార్లుగా అయితే గ్రైండ్ చేసుకోండి ప్రతిరోజు వేడివేడి అన్నంలో మొదటి ముద్దలో ఒక్క స్పూను ఈ కారాన్ని వేసుకొని తినండి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఫైనల్లీ మన కరివేపాకు కారం అయితే రెడీ అయిపోయిందండి అందరూ తప్పకుండా ట్రై చేయండి దీనిని అన్నంలో మాత్రమే కాదండి ఇడ్లీలు దోశల్లో కూడా వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుందండి జనరల్గా కార పొడులైనా పచ్చళ్ళైనా రెండు రోజుల తర్వాత కొంచెం ఉప్పుతనం తగ్గొచ్చు అందుకని రెండు రోజుల తర్వాత కొంచెం ఉప్పు వేసి మరొక్కసారి మిక్సీ వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు పిల్లలు అందరూ చక్కగా తినొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ